హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ మీరు రెగ్యులర్గా పొందాలనుకున్నా, గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్కి సంబంధించిన వీడియోస్ చూడాలనుకున్నా, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మనం తెలంగాణ గవర్నమెంట్ విడుదల చేసిన ఏఎస్ఓ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి చూద్దాం. ఇది మీరు ఆన్లైన్లో అప్లైనే చేసుకోవాలి. అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేదీ స్టార్టింగ్ డేట్ వచ్చి మీకు 8/6/2018, ఓకే. జూన్ 8 నుండి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. జూలై 2 అనేది మీకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ, ఓకే. లాస్ట్ డేట్ గుర్తుపెట్టుకోండి, 2/7/2018. ఎగ్జామ్ అనేది మీకు టెంటివ్గా 2/9/2018, అంటే సెప్టెంబర్ 2 కండక్ట్ చేసే అవకాశం ఉంది. వేకెన్సీస్ విషయానికి వస్తే మీకు మండల ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ టోటల్గా 474 వేకెన్సీస్ అనే ఉన్నాయి. సో ఏజ్ లిమిట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక మీరు బ్యాచిలర్ డిగ్రీ స్టాటిస్టిక్స్ అనేది మీరు డిగ్రీలో ఒక సబ్జెక్ట్ కింద ఉంటే కనుక 3 ఇయర్స్ డిగ్రీలో మీరు అప్లై చేసుకోవచ్చు. లేదా మ్యాథమెటిక్స్ ఉండి స్టాటిస్టిక్స్ 1 ఇయర్ కానీ 2 ఇయర్ కానీ 3 ఇయర్స్ కానీ చదివితే కనుక వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. లేదా ఎకనామిక్స్ స్టాట్ 2 కూడా చదివిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. లేదా కామర్స్ విత్ స్టాట్ చదివిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు, ఓకే. లేదా బ్యాచిలర్ డిగ్రీ విత్ కంప్యూటర్ సైన్స్ విత్ స్టాటిస్టిక్స్ యాజ్ వన్ ఆఫ్ ద పేపర్. కంప్యూటర్ సైన్స్ స్టాటిస్టిక్స్ కానీ కామర్స్ స్టాట్ కానీ ఎకనామిక్స్ స్టాట్ కానీ మ్యాథ్స్ స్టాట్ కానీ లేదా ఫుల్గా స్టాట్ అనేది 3 ఇయర్లు చదివితే వీళ్ళలో ఎవరైనా సరే మీరు ఈ జాబ్కి అప్లై అనేది చేసుకోవచ్చు, ఓకే. సో లో కాంపిటీషన్ ఉంటుంది, ఎందుకంటే స్టాటిస్టిక్స్ చదివిన వాళ్ళు చాలామంది డిగ్రీలో తక్కువ మంది ఉంటారు కాబట్టి మీకు డెఫినెట్గా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఏజ్ విషయానికి వస్తే మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 44 సంవత్సరాలు అనేది ఏజ్ లిమిట్ ఉంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి +5 ఇయర్స్ దాకా అప్రైజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజు అనేది మొత్తం అందరికీ కూడా 200 రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఉంటుంది. ఎవరికైతే ఫీజ్ ఎగ్జామ్షన్ ఉంటుందో లైక్ బీసీ ఎస్సీ ఎస్టీ తెలంగాణ వాళ్ళు, అలాగే అన్ఎంప్లాయ్మెంట్ డిక్లరేషన్ ఇచ్చిన వాళ్ళు, నెక్స్ట్ పిహెచ్ఎక్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా 200 రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. సో మిగతా వాళ్ళందరూ కూడా అన్రిజర్వ్డ్ కానీ ఇతర రిజర్వేషన్ లేని వాళ్ళందరూ కూడా 200+80, టోటల్గా 280 రూపాయలు అనేది ఎగ్జామినేషన్ ఫీజు అనేది పే చేయాలి, ఓకే. ఎగ్జామినేషన్ సెంటర్ అనేది మనకి హైదరాబాద్లో ఉంటుంది. సో ఇవి మనకి నోటిఫికేషన్ యొక్క బ్రీఫ్ డీటెయిల్స్ అనేవి. మీకు లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి పూర్తిగా మీరు కూడా A to Z నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోండి, ఓకే. సో వీడియోస్ అనేవి నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేయండి, సో అందరికీ కూడా యూస్ఫుల్ అవుతాయి. అలాగే ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.